లాక్డౌన్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు మరొక శుభవార్త చెప్పారు. రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా 5500 రూపాయలు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఒక కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. ఇప్పటికే లాక్డౌన్ కారణంగా రైతులు చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో రాష్ట్రంలోని దాదాపు 49 లక్షలకు పైగా రైతు కుటుంబాలు ఈ రైతు భరోసా పథకం ద్వారా లబ్ధి పొందుతున్నాయి, ఆల్రెడీ లబ్ధి పొందుతున్నాయి. అయితే కరోనా కష్టకాలంలోనూ రైతుల సంక్షేమమే ధ్యేయంగా వైఎస్ఆర్ సర్కార్ పనిచేస్తుంది. తాజాగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలోని రైతులకు ఒక లేఖ రాశారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా జగన్ సర్కార్ పనిచేస్తుందని చెప్పడం, అలాగే రైతు సంతోషమే రాష్ట్ర సంతోషం అని చెప్పి ఖరీఫ్కు ముందే ఈ నగదు జమ చేస్తామని చెప్పి గతంలో ఇచ్చిన మాట ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటాము అని చెప్పి ఆ లేఖలో తెలపడం జరిగింది. అంటే రైతులకు ప్రభుత్వం భరోసా ఇవ్వాలన్న ఆలోచనతోనే ఈ పథకాన్ని ప్రవేశపెట్టాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విషయం. అయితే మేనిఫెస్టోలో రైతు భరోసా పథకం ద్వారా 12,500 రూపాయల చొప్పున రైతులకు ఇస్తామని చెప్పారు. అయితే ప్రభుత్వం రైతు భరోసాను 13,500 రూపాయలు పెంచింది. అంటే 5 ఏళ్లలో దాదాపు 67,500 రూపాయలు ప్రతి కుటుంబానికి కూడా భరోసా ఇస్తుంది అనేది. ప్రభుత్వం 5 ఏళ్లలో 17,500 రూపాయలు అధికంగా ఇస్తుంది. ఒకవేళ రైతు భరోసా మొదటి విడతగా మే నెలలో 7,500 రూపాయలు ఇస్తామని చెప్పి ఆల్రెడీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పటికే ప్రభుత్వం గత నెలలో 2,000 రూపాయలు అలాగే రైతుల ఖాతాల్లో జమ చేసింది కాబట్టి ఈ నెలలో 5,500 రూపాయలు జమ చేయబోతోంది. అదే నేపథ్యంలో ప్రభుత్వం రైతుల కోసం 3,675 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఇక ప్రభుత్వం జమ చేసిన నగదును బ్యాంకులు అలాగే పాత బకాయి కింద జమ చేసుకున్న ఒకవేళ తీసుకోవడంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తిన రైతులు ఇమీడియట్గా 1902కు ఫోన్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇది అధికారికంగా జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ నుంచి వచ్చిన ప్రకటన. అంటే ఇప్పటి వరకు ప్రభుత్వం రైతుల కోసం 3,675 కోట్ల రూపాయలు విడుదల చేసింది. అయితే ఇదే నేపథ్యంలో ఈ రైతుల కోసం విడుదల చేసిన సొమ్ము ఏదైతే ఉందో నేరుగా వారి ఖాతాలో పడుతున్న సందర్భంలో ఒకవేళ ఎవరైనా పాత లోన్లు ఉన్నాయనో పాత అప్పులు ఉన్నాయో పాత బకాయి కింద జమ చేసుకున్నామని గనక ఎవరైనా ఏదైనా బ్యాంకులు మాత్రం రైతులకు చెబితే ఇమీడియట్గా 1902కు ఫోన్ చేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.